లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. ఈ రోజు అంటే మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం, అనగా వరల్డ్ వాటర్ డే. ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగిపోవడం, దానికి తగ్గట్టుగానే పరిశ్రమలు పెరగడం, దీనితో నీటి వినియోగం ఇంకా నీటి వృధా చాలా పెరిగిపోయింది. కార్లు, ఏసీలు, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంతో భూమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. సకాలంలో వర్షాలు కురవడం లేదు. ప్రతి ఏటా నీటి ఇబ్బందులు పెరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఉన్న దాంట్లో మనం నీటిని పొదుపుగా వాడుకుందాం. వర్షాలు కురిసినప్పుడు నీటిని ఒరిసి పట్టుకోవడం, అంటే ఇంకుడు గుంతలు ద్వారా భూగర్భ జలాల్ని పెంచుకోవడం. దీనివల్ల రాబోయే కష్టాలను మనం కొంతమేరకు అరికట్టవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే తమ తోటి వారితో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోమని ప్రోత్సహించాలి. అలాగే ప్రతి కాలనీలో కూడా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తే వచ్చే వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసి పట్టుకోవచ్చు. ఇది చేయకపోతే ప్రస్తుతం మనం లీటర్ నీళ్లు 20 రూపాయలు పెట్టి కొంటున్నాం. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే తరాల్లో మనం 1000 రూపాయలు పెట్టినా కూడా నీళ్లు దొరకవేమో. జలమే జీవం. జలాన్ని కాపాడకపోతే భూమి పైన మానవుడి మనుగడ కొనసాగదు. అప్పుడు ఏ గ్రహంపై నీళ్లు ఉన్నాయో అని వెతుక్కుంటూ వెళ్ళాలి. దానికంటే నీళ్లు ఉన్న భూగ్రహాన్ని కాపాడుకోవడం సులభం కదా. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.